నాలుగు వారాలు నాలుగు రెట్లు మార్చి నుంచి మళ్ళీ కోవిడ్ ఉధృతి రెండో దశపై తప్పిన అంచనాలు వచ్చే రెండు నెలల్లో మరింత విజృంభణకు అవకాశం నలభై ఐదేళ్లు దాటిన అందరికీ నేటి నుంచి టీకాలు రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది నాలుగు వారాల వ్యవధిలోనే నాలుగింతలకు పైగా కేసులు నమోదవడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది మహమ్మారి బాధితుల్లో ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న వారి శాతం తక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పడకలు లభించడం లేదంటే క్షేత్రస్థాయిలో కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈనాడు దినపత్రిక ఒక ప్రమాద గంటికకు సంబంధించినటువంటి వార్త ప్రధాన వార్తగా చేసింది కరోనా రెండో దశలో రాష్ట్రాన్ని బెంబెలు ఎత్తిస్తుంది గత ఏడాది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి ఈసారి అదే పరిస్థితి పునరావృతం అవుతుందా అనే ఆందోళన వైద్య ఆరోగ్య శాఖలో వ్యక్తమవుతుంది తగిన జాగ్రత్తలు పాటించకపోతే వచ్చే రెండు నెలల్లో ఇప్పుడు వస్తున్న కేసుల కంటే రెట్టింపు నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారంటూ ఒక వార్త కొత్తగా ఆరు వందల ఎనభై నాలుగు కేసులు ముగ్గురు మృతి మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిన్న ఒకరోజు ఆరు వందల ఎనభై నాలుగు కేసులు కరోనా కేసులు వస్తే దాదాపు ముగ్గురు మృతి అని చెప్తా ఉన్నారు ఇది ఆరు వందలు ఇంత పెద్ద ఉధృతి జరుగుతూ ఉంటే ఆరు వందలే కాదు అది ఆరు వేలు ఉంటుంది కానీ మన మన బాతాల పోషంటి దాచిపెడతాడు కదా లెక్కలని ఎప్పుడైనా చోరే ఆ చోరు కార్యక్రమాల్లో ఇవి ఈ కార్యక్రమాలు ఉంటాయి ప్రజలకు వాస్తవాలు ఎట్టి పరిస్థితిలో చెప్పడతాను ఆసుపత్రులకు వచ్చే రోగులకు కోవిడ్ పరీక్షలట నలభై ఐదేళ్ళ నలభై ఐదేళ్ళు దాటిన అందరికీ ఇవాళ నుంచి టీకాలు వేయబోతూ ఉన్నారు దేశంలో కోవిడ్ పంతొమ్మిది వ్యాక్సినేషన్లో భాగంగా గురువారం నుంచి నలభై ఐదేళ్ళు పైబడిన వారందరికీ టీకాలు వేసే ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లపై బుధవారం కేంద్రం సమీక్ష జరిపింది దేశంలో ప్రస్తుతం సగటు ఆరు శాతం వ్యాక్సిన్ వృధా అవుతోందని దీన్ని ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది అధికారులు తరచూ సమీక్షలు నిర్వహించి టీకా వృధా వృధాను సాధ్యమైనంత కనిష్ట స్థాయికి తగ్గించాలని చెప్పి కోరుతా ఉంది కేంద్రం అయితే విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ రెడీగా ఉంది రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినాయి వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఆ డోసులు ప్ర ప్రజలకు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోవిడ్ ఎందుకు విజృంభిస్తుంది అనేది డౌటు అసలు వ్యాక్సిన్ పనిచేస్తుందా పనిచేసే వ్యాక్సిన్లు ఎంతవరకు అది యాంటీబాడీస్ని డెవలప్ చేయగలుగుతుంది ఎంత ఎంత పర్సంటేజు దాన్ని నమ్మొచ్చు అనేటువంటి వ్యవహారాలపైన కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రజలారా కోవిడ్ విధృ ఉధృతి మాత్రం మరోసారి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమంతా కొంత జాగ్రత్త పాటించాల్సినటువంటి